ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమంతయు విశేషమైన కృపచేతన ప్రభు మిమ్మల్ని నడిపించి మీ కుటుంబాలను ఆశీర్వదించి మీ చేతి పనులైనా మీ ఉద్యోగాలైనా వ్యాపారాలైనా ప్రభు అభివృద్ధిపరిచి సాక్షిగా ప్రభు మిమ్మల్ని నిలబెట్టునుగాక. ఆమెన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చక్కటి మాట. కీర్తనల గ్రంథం 42వ కీర్తన 11వ చరణం. కీర్తనల గ్రంథం 42వ కీర్తన 11వ చరణాన్ని మనం చదువుకుందాం. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించదను. ప్రియులారు చూడండి, ఈ కీర్తన చాలా భారమైనది అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎంతో వ్యధ చెందుతూ వేదన పడుతూ తమ మనసుని తన ప్రాణాన్ని నిమ్మలపరుచుకుంటూ దేవుని యందు నిరీక్షణను కనపరుచుచూ మాట్లాడుతున్న మాటలు ఈ మాటలు. కొన్ని సందర్భాల్లో మనకు వేదన కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, మనసులో చికాకు కలిగి వెదు చదువుతున్నప్పుడు దేవుని మీద ఉన్నటువంటి నిరీక్షణను కోల్పోతూ ఉంటాం. అంతవరకు మనం వెళ్ళిన పవిత్రమైన మార్గాన్ని తలంచుకొని ఏమి సంపాదించాను, ఏమి సాధించాను అన్నంతగా విసుగు చెందుతూ ఉంటాం. కానీ మన పితరుల జీవిత చరిత్రలో మనం చదివితే వాళ్ళు అలాంటి సందర్భాలలోనే దేవునికి ఇంకాస్త చేరువగా మార్చబడి, వాళ్ళ విశ్వాసం మీద బలపరచబడి, వారు నమ్ముకొనిన దేవుని మూలముగా రాజ్యాలు జయిస్తూ వచ్చారండి. ఈ కీర్తనలో మనం గమనిస్తే, ప్రియులరా, మరి అన్యులు నీ దేవుడు ఏమాయను, నీ దేవుడు ఏమయ్యాడయా, నువ్వు ప్రభువును నమ్ముకున్నావు, ఆయనను ఆశ్రయించావు, ఆయనే నా కాపరి అని పాడుకుంటున్నావు, పచ్చుకు గల చోట్ల ఆయన నన్ను పరుణు పెడతాడని ఓ ఎన్నెన్నో మాటలు చెబుతున్నావు, మరి ఇన్ని శోధనలు, ఇంత శత్రుత్వం, ఇంత ఆవేదన కలిగించే ఈ అనుభవాలలో నీ దేవుడు ఏం చేస్తున్నట్టు అని అనేకులు అంటున్నారట. ఆ చెవిని పడినప్పుడు మరి అతని మనసు ఎలా స్పందించి ఉంటుందో ఒకసారి మనం ఆలకించాలండి. అందుకని ఈ మాటలు ఇక్కడ వ్రాస్తున్నాడు. తన ప్రాణంతో తన మనసుతో చెప్పుకుంటున్న మాటలు. ఎందుకు మీరు తొందరపడుచున్నావు, నీవెలా కృంగి ఉన్నావు, ఆయన మీద మాత్రమే నిరీక్షణ ఉంచు అంటూ ఈ పూట మనం ధ్యానించవలసిన మాట ఏంటంటే, ఇన్ని ఆవేదనలు వచ్చినా, ఇంతమంది దూషించే పరిస్థితికి దిగజారినా, ఒకవేళ నా శత్రువులు నా మీద విరుచుకుపడుతూ నా అంతం చూడాలని వాళ్ళు కంకణం కట్టినటువంటి కఠినాత్ములుగా వాళ్ళు కొనసాగుతున్నప్పటికీ నేను ఇంకనూ ఆయనను స్తుతించదను. చాలా శ్రేష్టమైన మాట అండి. ఎందుకంటే ఇంకనూ ఆయన స్తుతించదను అనంటే అర్థమేంటి, ఇలాంటి పరిస్థితులు ఎన్ని వచ్చినప్పటికీ నేను ప్రభువును స్తుతించకుండా ఉండలేను, ఆయనను మహిమపరచకుండా ఉండలేను, ఆయనను ఆరాధించకుండా ఉండలేను, ఆయనను ఎలాంటి స్థితిగతులలోనైనా నేను ఆయనను స్తుతిస్తాను. నిజమే కదా ప్రిల్లరా, ఏదో ఐశ్వర్యం వచ్చిందని ఆరాధించడం, ఐశ్వర్యం కలిగిందని ఘనపరచడం, అన్ని సమృద్ధిగా ఉంటున్నాయని మహిమపరచడం మాత్రమే కాదండి. ఎలాంటి శోధనలైనా, ఎలాంటి శ్రమలైనా, ఎలాంటి కష్టక్లిష్ట పరిస్థితులు ఒకవేళ సమసమాజంలో నిలబడలేని అనేక శోధనలు మన మీద విరుచుకుపడినప్పటికీ మనలో ఉండవలసిన ఒక గట్టి తీర్మానం ఏంటంటే, ఇంకనూ నేను ఆయనను స్తుతిస్తాను, ఇంకనూ నేను ఆయనను మహిమపరుస్తాను, ఆయనను స్తుతించుటకే జీవించుచున్నానన్న మంచి స్థిరమైన నిర్ణయం మనం కలిగిన వారమై ఉండాలండి. ఈరోజున చిన్న శోధన వస్తే అనేక మంది ప్రభుకు దూరమైపోతున్నారు, ఆయన స్తుతించలేకపోతున్నారు, శోధన కలిగినప్పుడు దేవునికి చేరువ కాలేకపోతున్నారు. ఆ శోధన చేత కదపబడిన వారై, కలత చెందిన వారై ఉన్న విశ్వాసంలో నుంచి మరి వెనకంజి వేస్తున్నారే కానీ ఆయన స్తుతించి ఆ స్థుతిలో ఉన్న శక్తిని ఆశ్రయించి సాక్షిగా నిలబడలేకపోతున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, బాధాకరమైన విషయం. ఈరోజున సంఘాలలో కానివ్వండి, కుటుంబపు వ్యవస్థలో కానివ్వండి,
అన్ని మేలే జరగాలని ఆశించడం చాలా అవివేకమని చెప్పుకోవాలి. ఎందుకంటే శోధింపబడిన మీదట మనం సువర్ణం అవుతాం. ఇరుకైన మార్గంలో నడుస్తున్నప్పుడు విశాలత యొక్క విలువ తెలుస్తుంది. బాధ కలిగినప్పుడే సంతోషం యొక్క విలువ మనకు తెలుస్తుంది. గనుక మనకు నేర్పించే ఆ పాఠాలను నేర్చుకుంటూ ప్రభు చేతులు పట్టుకొని అడుగులు వేస్తూ గమ్యం చేరాలన్న కాంక్ష ఈరోజున అనేకులలో కరువైపోతున్న దినాలే అని చెప్పుకోవాలి. చూడండి, మరి ఒకవైపున శత్రువులు వేధిస్తూ, ఆప్తులైన వాళ్ళు కూడా వేధిస్తూ, నానుకునే వాళ్ళు కూడా విషపు చూపులు చూస్తూ, అలాంటి అవమానకరమైన మార్గాలలో కూడా ఈ దైవజనుడు అంటాడు, నేను ఇంకనూ ఆయనను స్తుతిస్తాను. అందుకే ఈ కీర్తనకారుని జీవితంలో మీరు చూడండి ప్రియులరా, ఎన్ని ఆపదలు వచ్చినా, ఎంతమంది శత్రువులు లేచినా, కుటుంబంలోనే శత్రువు కంకణ కట్టి హతమార్చాలని రాక్షసుడుగా మార్చబడినప్పటికీ కూడా దేవుడు అతనికి తోడై ఉండి, దేవుడు అన్ని విషయాల్లో అతను తప్పించి, అదుగో విరుచుకపడిన ప్రజల ఎదుట దేవుడు ఆయనను ఘనమైన సాక్షిగా నిలబెట్టాడు, ఉన్నతమైన శిఖరం ఎక్కించాడండి. ఈరోజు నా ప్రియులరా, అలాంటి తీర్మానం మనం కలిగి ఉన్నామా, లేక తటస్థంగా ప్రభుని స్తుతిస్తూ తాత్కాలికంగా మేలులు జరుగుతున్నందువలన ఆయనను మహిమపరచడం కాదు, కానీ ఏ స్థితిగతులలోనైనా ప్రభుని హృదయపూర్వకంగా మహిమపరిచి స్తుతించి ఘనపరిచే ఆ మంచి స్వభావం మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం మనతో చెప్తుంది. మరొక మాట కూడా మీతో చెప్తాను, అదేంటంటే యోబు చరిత్ర మీకు బాగా తెలుసు. ఆ చరిత్రలో మనం చదువుతున్నప్పుడు ఆశ్చర్యం కలిగించే మాట ఏంటంటే, ప్రిల్లరా, యోబు బాగా ఐశ్వర్యవంతుడు, మరి దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు, కానీ పరిస్థితులు ఎలా వచ్చాయి అని అంటే, మరి కడుపును పుట్టిన బిడ్డలందరూ చనిపోయారు, ఇళ్ళు వాకిళ్ళు పోయాయి, ఆస్తిపాస్తులు పోయాయి, మాత్రం కలగలిన వాడు కలమర్చిపోయినట్లుగానే అన్నీ కూడా పోయాయి. కానీ విశేషమైన వార్త ఏంటంటే, ఎన్ని పోయినా కూడా యోబు హృదయంలో దేవుని స్థానం మాత్రం పోలేదండి. శోధన కలిగిందని దేవుని దూషించలేదు, ఇబ్బందులు కలుగుతున్నాయని దేవునికి దూరం అవ్వలేదు. దేవుడే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు, దేవుని వలననే నేను శోధింపబడుతున్నానని అతడు దేవుని మీద కోపించలేదు. ఆస్తులు లోకంలో కనబడుతున్నవి అన్నీ పోయినప్పటికీ కూడా అతని హృదయంలో దేవుని స్థానం మాత్రం శిరస్థాయిగా నిలిచే ఉంది, స్తుతిస్తున్నాడు ప్రభువుని. యోబు భార్య వచ్చి ఏమంటుందో తెలుసండి, చూడండి, యోబు గ్రంథం 2:9 అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకుందువా. చూసారండి, యోబు భార్య చెబుతుందండి, వాస్తవంగా తన భార్య ఏం చెప్పాలి, కంగారు పడకండి, ఇలాంటి శోధనలు వచ్చినప్పుడు మనం స్థిరంగా ఉండాలి, మనం నమ్ముకున్న దేవుడు ఆయన మనల్ని చేయుడిచే దేవుడు కాదు, కరుణా సంపన్నుడు, కనికరం కలిగిన దేవుడు, ఆయన ఒకనాడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు అని చేయుతనిచ్చేదిగా ఉండాలి. ఇలాంటి కృంగిన సందర్భాలలో లేవనెత్తి ధైర్యాన్ని అనుగ్రహించడానికే దేవుడు జతపరిచాడు. కానీ యోబు భార్య ఆ స్థానంలో లేదు. ఇప్పుడు ఎలా మాట్లాడుతుందంటే, ఇంకా యథార్థత కలిగి, ఇంకా నీతి, యథార్థత, పరిశుద్ధత, దేవుడంటూ కూర్చున్నావు ఏంటయ్యా, ఇంకా కూడా నువ్వు యథార్థత కలిగి ఉంటావా, నీ యథార్థత ఏ చేసి పెట్టింది నీకు అన్నట్లుగా మాట్లాడుతుందండి. కానీ యోబు జీవితంలో మనం చూస్తామండి, ఆయన ఆఖరి క్షణము వరకు కూడా తాను నమ్ముకుని నా యథార్థతని, తను ఆరాధించే తమ దేవునిని విడిచిపెట్టినట్లు లేదండి. తన శరీరమే గుల్లైపోయింది, తన కుటుంబమే పటాపంచలైపోయింది, నానే నరుడు, నరలోకంలో ఎవడు లేడు అనే పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఆయన స్తుతిస్తూనే ఉన్నాడు, ఆరాధిస్తూనే ఉన్నాడు, మహిమపరుస్తూనే ఉన్నాడు. నిష్కారణము చేత అతనిని శోధించినప్పటికీ కారణాలేమీ లేవు. నిష్కారణము చేత అతనిని వేధించిన, శోధించిన, బాధించినప్పటికీ అతడు ఇంకనూ యథార్థతను విడువక నిలకడగా ఉన్నాడు. దేవుడు చెప్పే సాక్ష్యం ఇది. భార్య ఏమో, ఇంకా నువ్వు యథార్థతను వదలకుండా ఉంటావా, దూషించి చావవయ్యా బాబు అంటుంటే దేవుడు అంటాడు, అతడు నిష్కారణము చేత శోధింపబడుతున్నప్పటికీ అతడు నిలకడగా ఉన్నాడు. నిజమే, ఈరోజున అలాంటి నిలకడ, అలాంటి స్థిరం,
ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కలిగిన వారమైతే ఆనాడు అద్భుతాలు చేసి దేవుడు మరలా రెండింతలుగా యోబును ఆశీర్వదించిన ఆ దేవుడే ఈనాటికి మనల్ని కూడా ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి. మనలో స్థిరత్వం లేక, మనలో నిలకడ లేక, మనలో ఆయన వైపు చూచే స్వభావం లేక మనం ఇంకనూ ఆయనలో స్థిరపరచబడాలి. నేను ఇంకనూ ఆయనను స్తుతించాలి, నా యథార్థతను ఇంకనూ నేను కలిగి ఉండాలన్న నిశ్చలమైన బుద్ధి మనకు లేక దైవ ఆశీర్వాదాల్ని మనం పోగొట్టుకుంటున్నాం. పిల్లరా, యథార్థత కలిగి ఉంటాం కానీ ఆ యథార్థతని అంతం వరకు కొనసాగించుకోవాలి. కానీ మనమేమో అలా కాదండి, కొంతకాలం యథార్థంగా ఉంటాం. ఏదైనా విపత్తులు కలిగినప్పుడు, శోధనలు కలిగినప్పుడు మనకు కలిగిన యథార్థతను విడిచిపెట్టి మరలా అపూర్వపు స్థితిలోనికి వెళ్ళిపోవడం, అపూర్వపు అనుభవాల్లో నిలిచిపోవడం, అపూర్వపు అలవాట్లను మరలా అలవాటు చేసుకొని మరలా లోకస్తుల వలె కలిసిపోవడం చాలామందిని చూస్తున్నాం. ఏంటండి, మీరు దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు కదా, మరలా ఎలాగైపోయారంటే అని అంటే వాళ్ళు ఏమంటారంటే, ఏమండి దేవుడిని నమ్ముకున్నామండి, మరి దేవుడు మమ్మల్ని నమ్ముకోవాలి కదండి, దేవుడు మమ్మల్ని కాపాడాలి కదండి, దేవుడు మాకు మరి కనికూరు చూపించాలి కదండి, అందుకే మరలా మేము అపూర్వపు స్థితిలోకి వెళ్ళిపోయామండి. పిల్లరా, ఏ ప్రయోజనం ఉండదండి. దేవుని వాక్యం అంటుంది, నమ్మకమైన వానికి మెండుగా దీవెనలు వస్తాయండి. కదలక సియోను కొండవలే మరి స్థిరముగా నిలిచిన వానికి దేవుడు కృప చూపిస్తాడండి. అస్థిరమై కదులుతూ రెల్లువలే ఊగుతూ అటు ఇటు ఊగిసలాడుతున్న అనుభవాలలో ఎలాంటి దీవెన మనం పొందుకోలేము. మనకు నిలకడ కావాలి, ఇంకనూ యథార్థతను విడువను అనే ఒక సమర్పణ మనకు కావాలి. అదే యోబు జీవితంలో మనం చూడగలుగుతాం. ఎవరైతే యోబును గురించి పెదాలు విరుచుకున్నారు, ఎవరైతే అయిపోయింది యోబు సంగతి, ఇక అతని యొక్క సమాధియే మనకు మిగులుతుందని అనుకున్నారో, ఆ ప్రజల ఎదుటే దేవుడు ఆయనను లేవనెత్తాడు, ఆశీర్వదించాడు, ఘనపరచాడు. ఎందుకంటే ఎన్నడూ కూడా యథార్థతను విడువని వాడు గనుక. పిల్లలు చాలామంది ఊతపదంగా ఏమంటారంటే, ఏమంటే నీతిగా నిజాయితీగా యథార్థంగా బ్రతికితే మనం బ్రతకలేమండి, ఎవరు చెప్పారండి అట్లాగని. మనం కూడా నీతి మాలిన పనులు చేస్తామా? మనం కూడా మరి యథార్థతను విడిచి లోకస్తుల వల్ల బ్రతుకుతామా? లేదు, మన కొరకే యేసుక్రీస్తు నీతిమంతుడై వచ్చాడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన పవిత్రుడైన దేవుడు, ఆయన ఎలాంటి కామ క్రోధ మదమత్సర్యములు లేని పరిశుద్ధుడైన దేవుడు, చేతులైతే దండం పెట్టుటకు ఆయన పూజార్హుడైన ప్రభువు. ఆయనతో మనం నిలిచినప్పుడు ఆయనతో మనం బ్రతకగలుగుతాం, ఆయనతో మనం నిలవగలుగుతాం, ఆయనతో మనం నడవగలుగుతాం, ఆయనతో కూడా అడుగులు వేస్తే గమ్యం చేరగలుగుతాం. గనుక నా ప్రియమైన సహోదరులారా, మనము లోకస్తులను లోకంలో ఉన్న వాటిని చూసి కృంగిపోకూడదు, శోధనల్ని బాధలను చూచి వెనుకంచి వేయకూడదు. మనం అంతం వరకు కూడా మన యథార్థతను మనం పట్టుకొని ఆ యథార్థతను కొనసాగించుకొని మనం బహుమానం పొందగలిగిన వారము కావాలి. చివరికి మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను, అదేంటంటే కీర్తనల గ్రంథం 78వ కీర్తన 32వ చరణంలో, ఇంత జరిగినను వారు ఇంకనూ పాపము చేయుచు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనక పోయిరి. పురిలారు చూడండి, ఈ కీర్తనను మనం చదివితే వారు ఎన్నో అవసరతలు కోరారు ప్రభువుని. మాకు మాంసం కావాలి అన్నారు, దేవుడు మాంసం ఇచ్చాడు. మాకు నీళ్లు కావాలి అన్నారు, నీళ్లు ఇచ్చాడు. కానీ ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, అడిగినవన్నీ ప్రభు అనుగ్రహిస్తూనే ఉన్నాడు. వారికి ఏ కొదువ చేయలేదండి, వాళ్ళ అక్కర్లు తీర్చాడు, వాళ్ళ ప్రక్కన నిలిచాడు. ఏ వ్యక్తి వాళ్ళ అవసరతలు తీర్చలేని పరిస్థితులలో దేవుడే వాళ్ళకి సర్వ సమృద్ధిని ప్రసాదించి నేను మీ పక్షమున ఉన్నాను అని ఆయన రుజువుపరుచుకున్నాడు. కానీ విశేషమైన అనుభవం ఏంటంటే, వాళ్ళు అనుభవిస్తూనే ఉన్నారు కానీ వారు ఆయన మీద తిరగబడుతూ ద్రోహులై ఆయన చేసిన మేలులను మర్చిపోయి ఆయనను నమ్ముకొనకపోయారట, ఆయనను పూర్ణంగా విశ్వసించకపోయారట. మీరు ఈ వాక్యం గ్రహించవలసింది, ఇంత జరిగినను, ఏం జరిగింది? ఆయన చేసిన ఉపకారములను మరచి, ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యములను మరచి ఆయనను వారు శోధించారట. ప్రిలరా, ఆయన కోపము వారి మీద రగులుకుంది, అనేకులు కుప్పకూలిపోయారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే, అనేకులు కుప్పకూలిపోతున్నారు, దేవునికి దూరమై ఆయనను శోధించి ఆయనకు కోపం పుట్టించినందు వలన కలిగే పరిణామాలేంటో వాడు చూస్తూనే, ఇంత జరిగినను వారు ఇంకనూ వారు పాపము చేయించు వచ్చారట. ఈ రోజుల్లో చాలామందిని కూడా చూస్తున్నామండి,
ఎన్నో కార్యక్రమాలు కళ్ళతో చూస్తున్నారు. దేవునికి దూరమై, దేవుని విస్మరించి, దేవుని ప్రేమను పోగొట్టుకొని మరి అనేక మంది కనుల ఎదుట కనుమరుగైపోతూ అనేక పరిణామాలు చూస్తూ కూడా ఇంకను పాపము విడువని పరిస్థితి, ఇంకా అవిధేయతలను విడువని పరిస్థితి, వాళ్ళు వెళుతున్నటువంటి ఆ మోసకరమైన మార్గాలను విడిచి పాప క్షమాపణ నిశ్చయం పొందుకొని ఆ కనికర పూర్ణుడైన ప్రభు దగ్గర క్షమభిక్షను వేడి మారు మనస్సు పొందని పరిస్థితిని మనం చూస్తున్నామండి. వాక్యం ఎలాగో చెప్తుంది, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వానికి హఠాత్తుగా నాశనం వస్తుందట. పిల్లారా, ఈ వాక్యాన్ని బట్టి మనం ఇంకా పాపములో నిలిచి ఉందమా? కాదు కాదు, ప్రభు మనకు కృపచూపు వాడై ఉన్నాడు, ఆయన మనకు కనికరం చూపు వాడై ఉన్నాడు. ఆయన పాద సన్నిధిలో క్షమభిక్షను వేడుకొని, ఆయన మనల్ని మన్నించమని వేడుకొని మనం గనక ఆయన వైపు చూస్తే ఆయన మన కొరకై ఇంకనూ చేతులు చాచే ఉన్నాడు. మనలను కరుణించవలెనని ఆయన నిలబడే ఉన్నాడు. మనల్ని చేరదీయవలెనని దినమేళ చేతులు చాచి ఉన్నాడు. ఆయన హక్కున మనల్ని చేర్చుకుంటాడు, మనకు కృప చూపిస్తాడు, మన పాపమును క్షమిస్తాడు, మనల్ని ఆయనతో కూడా నిలవబెట్టుకుంటాడు, ఆయనతో కూడా సింహాసనమునందు కూర్చుండబెట్టుకుంటాడు. గనుక మనం దినములు గడిచిపోతున్నాయి, దినాలు ఇలాగ దొర్లిపోతున్నాయి, అన్ని సౌఖ్యంగా సమృద్ధిగా నేను సంపాదించుకున్నాను అని మనం భ్రమపడకుండా మనం దేవునికి దగ్గర కావాలి, మనం ఆయనను మరి సంతోషపరచాలి, ఆ రీతిగా మనం తీర్మానం చేసుకోవాలి. మూడు విషయాలు నేను మీతో చెప్తూ వచ్చాను. అదేంటంటే, ఇంకనూ నేను ఆయనను స్తుతించేదను, దావీదు పలికిన మాటలు. యోబును గురించి ఇంకనూ యథార్థతను విడవకుందవా? దేవుడు యోబును గురించి మాట్లాడుతున్నాడు, అతను ఇంకనూ యథార్థతను విడవక నిలకడగా ఉన్నాడు అని. మూడవ మాట, ఇశ్రాయేలీయులు ఇంత జరుగుతున్నా కూడా, కనుల ఎదుట అనేక మంది కూలిపోతున్నప్పటికీ కూడా చలనం లేని పరిస్థితుల్లో వాళ్ళు ఇంకను పాపము చేయుచ్చు వచ్చారట. అందుకే వారు ఆకులు రాలినట్లుగా రాలిపోతూ వచ్చారు. అలా కాకుండా ప్రియులరా, మనం ఏ స్థితిలో ఉన్నామో గుర్తించి మనం ఆయనతో తీర్మానం చేసుకుందాం. దేవునితో ఐక్యతను సఖ్యతను కాపాడుకుందాం. సమాధానం కలిగి దేవునితో అడుగులు వేస్తూ ఆశీర్వాదాన్ని పొందుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు. మేము కలిగి ఉండవలసిన అనుభవాలు ఏంటో నైనా మేము నీ లేఖనాల్లో గ్రహించగలిగాం. ఆ రీతిగా మేము తీర్మానం చేసుకుంటున్నాం, ఏ స్థితిలోనైనా మిమ్మల్ని స్తుతిస్తూ అంతమ వరకు యథార్థత కలిగి మేము ఏ స్థితిలో ఉన్నామో గుర్తించి మీకు ప్రీతికరమైన పాత్రలుగా ఉండడానికి కృపను అనుగ్రహించమని ఈ దినం మీ వాక్యపు ప్రక్షాళనలో మమ్మల్ని సరిచేసినందుకు వందనాలు చెల్లిస్తూ మీ అడుగు జాడల్లో మమ్మల్ని నడిపించి మీతో కూడా మమ్మల్ని కూర్చుండబెట్టుకొని నైనా మీ ఆశయం మా హృదయాలలో నెరవేర్చబడినట్లుగా సహాయం చేయమని యేసు నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.